పెళ్లి వేదికపైనే కొత్త జంటను అరెస్ట్ చేశారు పోలీసులు ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది పెళ్లి వేదిక మీదే ఆ నవ దంపతులను అరెస్ట్ చేయాల్సినంత తప్పేం చేశారన్న అనుమానం కలుగుతోంది కదూ ఇంతకీ వారు చేసిన తప్పేంటంటే పెళ్లి కొడుకు మాజీ భార్య దుస్తులను ధరించి కొత్త పెళ్లి కూతురు పెళ్లికి రెడీ కావటమే ఈ విషయం కాస్త వరుడి మాజీ భార్యకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో నవ వధువు వరుడిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు మేరీ యాడమ్ ఇద్దరు గతంలో వివాహం చేసుకున్నారు అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో అలాగే మరికొన్ని కారణాలతో వారు విడిపోయారు కొన్నేళ్ల తర్వాత ఆడమ్ మరో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు దీంతో చెల్సియా అనే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు ఆడమ్ ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు పెళ్లికి తాను పనిచేస్తున్న కంపెనీలోని తన కొలిక్ సందరినీ పిలిచాడు ఆడమ్ ఇంతవరకు బాగానే ఉంది కానీ పెళ్లి రోజున తన సహోద్యోగి రిజిస్టర్ చేసినటువంటి పని ఆడమ్ కొంప ముంచింది మేరీ తన పెళ్లి రోజున ధరించిన దుస్తుల్నే చెల్సియా ధరించటాన్ని గమనించింది వధువు ధరించినటువంటి దుస్తులను ఫోటో తీసి మేరీకి పంపించింది ఆ ఫోటోలను చూసిన మేరీ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయింది దీంతో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన దుస్తుల్ని దొంగలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది మేరీ ఫిర్యాదుతో పోలీసులు పెళ్లి వేదిక వద్దకు రావడంతో పెళ్లి వేడుకంతా గందరగోళంగా తయారైంది కొత్త పెళ్లి కూతురు ధరించిన ఆభరణాల గురించి ఆరా తీశారు పోలీసులు వాటిని తీసివేయాలని చెప్పడంతో నవదంపతులు షాక్కు గురయ్యారు ఆభరణాలు తీయటానికి పెళ్లి కూతురు నిరాకరించింది దీంతో వరుడితో పాటు వధువుని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఇక పెళ్లికి వచ్చిన వారికి అసలేం జరుగుతుందో అర్థం కాక షాక్కు గురయ్యారు మేరీ యాడమ్ విడిపోయే సమయంలో పెళ్లి రోజు దుస్తులు కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చిన ఆభరణాలు కనిపించలేదు ఈ విషయమై యాడమ్ని అడిగితే తనకేం తెలియదని చెప్పాడు అయితే అవే దుస్తులు ఆభరణాలు తాజాగా పెళ్లి కూతురు ధరించడంతో అసలు విషయం బయటపడింది ఇక జైలు నుంచి బయటకు వచ్చిన ఆడమ్ తన కొలిగ్ రెడిటర్పై పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు తన పెళ్లిని నాశనం చేశావంటూ ఆమెపై మండిపడ్డాడు